ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలకి చేతలకి పొంతనే లేదు. ఆయన మాటలకు నేను జవాబు ఇవ్వటం కూడా సిగ్గుచేటు. ఆయన సీనియర్ నాయకుడైనా నిజంగా కొంతమందికి కొంతమంది నాయకులను చూస్తే ఒమ్మ వీళ్ళు మాట్లాడిరంటే ఒక అర్థం ఉంది, వీళ్ళు మాట్లాడిన దానికి ఎవరైనా రెస్పాండ్ అయితే మంచిది కాదేమో అని చెప్పి నిజమేమో అనుకునేటట్టుంటాయి. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి 9 తర్వాత దాగే మా తాగి మాట్లాడే మాటలకి ఆయన చేసే వాటికి, ఎందుకంటే ఆయన ఎప్పుడు కాన్స్టిట్యూన్సీలో ఉండేటోడు కాదు, కాన్స్టిట్యూన్సీకి వచ్చేటోడు కాదు, ఎలక్షన్లు అప్పుడు తప్ప. ఈరోజు నేను సభలో అడుగుతా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేటువంటి ఎలక్షన్లు అప్పుడు తప్ప మామూలుగా మీ ఊర్లలో చూసిండ్రా అంటే మీరు జనమే సమాధానం చెప్తారు. అట్లా టోడు ఏంటంటే ఆయన చెప్పే వాదన నింపించడానికి ఏదో రకంగా అపవాదులు మోపి ఏదో ఒకటి మాట్లాడితే పేపర్లో వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి రుజువు అరిచిపోయింది అని జనాలకు తెలవడానికి చేసే వ్యాఖ్యలు తప్ప అవి నిజంగా చేసే వ్యాఖ్యలు కాదు, ఆయన వ్యాఖ్యలకు అర్థాలు లేవు. రాష్ట్రం మొత్తం మీద ఉంటే ఫస్ట్ నియోజకవర్గం హుజూర్నగర్, తెలంగాణ వచ్చినాక ఏం వస్తుంది అంటే ఇట్లా అవుతుంది అని చెప్పుకోవడానికి చేసిన నియోజకవర్గం హుజూర్నగర్ నియోజకవర్గం.